హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి నేను మా ఇంట్లో ఏ విధంగా మసాలా దోశని ప్రిపేర్ చేసుకుంటానో ఎక్కువ శ్రమ లేకుండా మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలానే దీంతో వచ్చేసి టూ వెరైటీస్ ఆఫ్ చట్నీ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒకటి వచ్చేసి కొబ్బరి చట్నీ ఇంకొకటి ఉల్లికారంని చేసి చూపించబోతున్నాను నేనైతే పిండిని పులియోబెట్టుకున్న వంట సోడా ఏమి యాడ్ చేయకుండానే దోశని వేసుకోబోతున్నానండి ఎప్పుడు కూడా మాకు పిండి పుల్లగా ఉంటే అట్లు పుల్లగా వస్తే ఎవరికి నచ్చదు కాబట్టి నేను ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను చక్కగా మనకి పిండి పులియో పెట్టుకున్నానే దోశ క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేసే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ముందుగా వచ్చేసి ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు వరకు మినపగుల్లి వేసుకోవాలి బద్దున్న మినపప్పు అయినా పర్వాలేదు అలానే రెండు కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి చక్కగా ఈ విధంగా నానిన పప్పు బియ్యాన్ని ఇప్పుడు ఈ వాటర్ తోటి మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక వాయి నేను గ్రైండ్ చేసేసాను మరొక వాయిలో పావు టీ స్పూను పంచదార రుచికి సరిపడే ఉప్పు వేసుకుంటున్నాను పంచదార వేయడం వలన దోశ మంచి కలర్లో వస్తుందండి అందుకనే కాస్త పంచదార యాడ్ చేయాలి మీరు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా దోశ కోసమని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి మూడు నుంచి నాలుగు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని తొక్క తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఆవాల గింజలు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కాస్త చిటపట్లాడాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలానే ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి అలానే కొద్దిగంత జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఈ మసాలాలన్నీ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేయడం వలన మనకి మసాలా వచ్చేసి ముద్దగా వచ్చి టేస్ట్ బాగుంటుంది పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంపలు వేసుకున్నాక చక్కగా ఈ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకునే ఈ మసాలా అంతా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంటలు మగ్గనివ్వాలండి అప్పుడే మనకి కర్రీ వచ్చేసి ముద్దుగా వస్తుంది ఇంకా ముద్దుగా కావాలి మసాలా అనుకుంటే వాటర్ కాస్త చిలకరించుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే కర్రీ వచ్చేసి ముద్దుగా వస్తుందండి నాకైతే ఇలానే సరిపోయింది కొద్దిగా ఇందులో కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి మసాలా దోశలోకి మసాలా ప్రిపేర్ అయిపోయినట్లేనండి చాలామంది ఇందులో నిమ్మకాయ కానీ చాట్ మసాలా కానీ వేసుకుంటూ ఉంటారు అవి ఏవి యాడ్ చేయకపోయినా పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఇంకా మీరు కావాలంటే పచ్చి బఠానీ వేసుకునే చాలా బాగుంటుంది పచ్చి బఠానీ అయితే నాకు మార్కెట్లో దొరకలేదండి అందుకనే నేను ఖాళీ బంగాళదుంపలతో చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉల్లి కారంని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసమని ఒక గిన్నెను తీసుకొని ఒక బట్ట చింతపండు వేసుకోవాలి నాలుగు ఎండి వేసుకున్నాక ఇందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలండి పెద్ద ముక్కలుగా అలానే ఒక ఇంచ్ అల్లం ముక్కలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పంచదార రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని ఎండుమిరపకాయలని వేసుకోవాలండి వాటర్ కాస్త తగ్గించి మనం ఈ ఎండి చింతపండు వేసుకొని ఈ విధంగా మెత్తగా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని మీరు ఒక బౌల్లో వేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో పోపైనా పెట్టుకోవచ్చు నేనైతే పోపేం పెట్టలేదు ఇప్పుడు వచ్చేసి కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నానండి ఈ చట్నీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి అదే ఏపిన శనగపప్పు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి అలానే కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే కాస్త చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఎందుకంటే ఉల్లికారం చేసుకున్నాం కదా అది కాస్త పులుపుగానే ఉంటుంది కాబట్టి ఇది చప్పగా చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని ఇందులో మనం పచ్చిశెనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకుతో చక్కగా పోపు పెట్టుకొని చట్నీలా కలుపుకోవాలండి కాస్త అంతా పోపు పక్కన పెట్టుకున్నాను పైన డెకరేట్ చేయడానికి అని ఇప్పుడు మనకి చట్నీ రెడీగా ఉంది దోసల పిండి రెడీగా ఉంది అలానే మసాలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఉల్లికారం కూడా మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం దీంతో పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకున్నాక పెనం బాగా హీట్ హీట్ ఎక్కిన పెనం పైన కాస్త వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయాలి వేడివేడి పెనం పైన గరిటితో ఈ విధంగా దోశ వేసుకున్నాక రెండు స్పూన్ల వరకు చుటూర నూనె వేసుకోవాలండి మీరు కావాలంటే నేతితోనైనా కాల్చుకోవచ్చు రెండు నిమిషాలు ఈ విధంగా దోశను విడిచిపెట్టేస్తే గోల్డెన్ కలర్లో కాలుతుంది కదా ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా మనకి దోశ కాలేక ఈ విధంగా తీసేసి వేడివేడిగా దోశని సర్వ్ చేసుకోవాలి దీంతో నేను చేసుకునే రెండు చట్నీలు కూడా చాలా బాగుంటాయండి మీరు కావాలంటే దీనిపైన ఉల్లికారం చేసుకున్నాం కదా దాన్నైనా అప్లై చేసుకొని దానిపైన మసాలా వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చేసే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దోశ చూసారు కదా మనం పిండిని ఫర్మెంటేషన్ చేయకపోయినా చక్కగా క్రిస్పీగా కలర్ఫుల్గా టేస్టీగా వచ్చేయండి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి నేను చేసే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ